ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి పీఆర్సీపై కదలిక అయితే వచ్చేసింది ఫిట్మెంట్పై స్పష్టత దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులందరికీ సాధ్యమైనంత వరకు షేర్ అయితే చేయండి ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీపై ఉన్నత స్థాయిలో కసరత్తు మొదలైంది శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కార్యాలయంలో పిఆర్సి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ సిపిఎస్ పథకం అంశాలపై ఆదిత్యనాథ్ దాస్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిసిఎల్ఏ డైరెక్టర్ నీరవ్ కుమార్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ పాల్గొనడం జరిగింది పిఆర్సి అమలు చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని సిపిఎస్ రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తూ ప్రభుత్వ నేతలకు ఉన్నత అధికారులకు వెనక్తి పత్రాలు అందిస్తున్న నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి ఈ సమావేశం నిర్వహించారు పిఆర్సీ అమలుపై మార్గసూచి ఎలా అన్న దానిపై చర్చించడం జరిగింది ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి పిఆర్సీని ఏ స్థాయిలో ఏమి అమలు చేస్తే ఎంత భారం పడుతుంది వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది పిఆర్సీ అమలుకు నిధులు ఎలా సర్దుబాటు చేసుకోవాలి వంటి అంశాలపై ఆర్థిక శాఖ అభిప్రాయం కొరగా వివరాలు సిద్ధం చేయడానికి మరో వారం రోజులు గడువు కోరినట్లు సమాచారం ఈ నేపథ్యంలో మరో వారం పది రోజుల్లో మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్లు తెలిసింది పిఆర్సిపై మంత్రివర్గానికి తగిన సిఫార్సులు చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కార్యదర్శుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఒకవైపు ఆర్థిక శాఖ సన్నద్ధం కావడంతో పాటు కార్యదర్శుల కమిటీ కూడా త్వరలో భేటీ అవుతుందని తెలిసింది ఈ కమిటీ కూడా మంత్రివర్గానికి సిఫార్సులు చేయడానికి కసరత్తు చేసి నివేదిక సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తే ఎంత భారం పడుతుంది అన్న దానిమే చర్చ కూడా జరిగినట్లు తెలిసింది సో ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ ఈ నెలలోనే ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది సో ఇదండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన అప్డేట్